మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ పైన వైసీపీ సీరియస్ గా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన సింహాద్రి రమేష్ పేరును మార్చాలని నిర్ణయించింది అధిష్టానం. ఈసారి బీసీ అభ్యర్థి పేరుతో ప్రయోగం చేయాలనే ఆలోచన చేస్తుంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి జోగి రమేష్ పేరును పరిశీలనలోకి తీసుకున్నారు. ఇదే అంశంపైన ఐపాక్ టీంతో సర్వే సైతం చేస్తున్నారు. ఈ సర్వే రిపోర్టు పాజిటివ్గా వస్తే జోగి రమేష్ బందర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ జోగి రమేష్ కాకపోతే మాజీ ఎంపీ బడుగు రామకృష్ణ పేరును కూడా పరిశీలిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఎంపీగా బందర్ పార్లమెంటుకు పనిచేసిన అనుభవం బాడుగా రామకృష్ణకు ఉంది. పైగా వివాదరహితుడుగా రామకృష్ణకు మంచి పేరు ఉన్నట్లు వైసీపీ అధిష్టానం తెలుసుకుంది. మొత్తానికి సిద్ధం సభ తర్వాత బందర్ పార్లమెంట్ అభ్యర్థిపై క్లారిటీ రానుంది. ఇప్పటికే బందర్ ఎంపీ అభ్యర్థిగా అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేరును వైసీపీ హైకమాండ్ ఖరారు చేసింది. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణల నేపథ్యంలో బందర్ పార్లమెంట్ కి సింహాద్రి రమేష్ ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సమాచారం. కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు వైసీపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తుంది. గతంలో ఏనాడు లేని విధంగా టీడీపీ బీసీ అభ్యర్థిని దింపి ఒక ప్రయోగం చేసింది. 2 సార్లు సక్సెస్ అయింది. అదే ఫార్ములాతో ఈసారి బీసీ అభ్యర్థిని బందర్ పార్లమెంట్ బరిలోకి దింపి మరొకసారి ప్రయోగం చేయాలని కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. బందర్ పార్లమెంట్ పరిధిలో గౌడ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. ఒకవైపు కాపులు మరోవైపు బీసీలు ఎక్కువగా ఉన్న బందరు పార్లమెంట్ నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ పేరును వైసీపీ హైకమాండ్ పరిశీలిస్తుంది. బందర్ పార్లమెంట్ బరిలో దింపితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి వేరువేరు సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వే రిపోర్ట్లు పాజిటివ్గా వస్తే జోగి రమేష్ ను బందర్ వైసీపీ అభ్యర్థిగా నిలిపే ఛాన్స్ ఉంది. బీసీ సామాజిక వర్గ నేతను దింపాలంటే జోగి రమేష్ పేరు పరిశీలనలో ఉండగా, కాపు సామాజిక వర్గానికి చెందిన నేతను దింపాలంటే బడుగు రామకృష్ణ పేరును కూడా వైసీపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తుంది. ఆయన హయాంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారనే పేరుంది. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గానికి చెందిన బడుగు రామకృష్ణ పేరును ఫైనల్ చేస్తారా, లేక బీసీ అయిన గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ పేరు ఖరారు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.